బైబిల్ గ్రంథంలో ఏ అద్భుతం జరిగినా ఏ గొప్ప కార్యం జరిగినా దాన్ని తీసుకొచ్చినోడు దాన్ని చేసినోడు ఏ రోగిష్టుడో ఏ బలహీనుడో తెలివి తక్కువ తద్దమ్మో చదువులేనుడో ఉంటాడు. అదేంటో నాకు అర్థం కాదు. తెలివైన వాళ్ళు దేవుడు వాడుకోలేదు, జ్ఞానం కలిగిన వాళ్ళు యుద్ధసూర్యుని ఎవరిని వాడుకోలేదు. బైబిల్ గ్రంథం ఎలా చెప్తుంది దావీదు కోసం, బాలుడైన దావీదు ఎవడ మీదకి వెళ్ళాడంటే 9 అడుగులను గొల్లియాతు మీదకి వెళ్ళాడు. యుద్ధ నైపుణ్యం తెలిసిన వాడా లే, బాణాలు గట్ట వేయగలడా లే, ఖడ్గాలు పట్టుకోగలడా లే, సోల వేయగలడా లేదు. మరి ఏంటి నా క్వాలిఫికేషన్ ఏంటంటే బాలుడైనా. ఒకరోజు దేవుడు ఒక ఆయన్ని పిలుస్తున్నాడంట, బాలుడైన సమయంలో దేవుడు మాట్లాడాడంట. ఒకరోజు వలయగానే గొప్ప చేపల సమూహం పడ్డది, ఆయన ఎవడంటే పామరుడు చదువు లేనోడు. ఒకరోజు ఒక దైవ సేవకుడు మరణించిన తబితాన్ని లేపాడు, ఈయన ఎవడయ్యా అంటే ఈయనకి ఏ వేదాంత పరమైన విద్య లేదు, ఈయన ఎవడయ్యా అంటే సాధారణుడు, బడుగు బలహీన వర్గానికి చెందినోడు. బైబిల్ గ్రంథంలో ఏ అద్భుతం దేవుడు చేయించిన ఒక సాధారణమైన బలహీనమైన వ్యక్తిని ఎన్నుకున్నాడు. గట్టిగ దీనికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈరోజు ఇక్కడ కూర్చున్న ఈ ప్రాంగణంలో ఈ మాటలు వింటున్న సమూహంలో ఎవరైనా నేను బలహీనుడిని, నేను అవమానపరచబడిన వాడిని, కులం తక్కువ వాడిని, ప్రజల చేత వెలువేయబడిని అన్ని నువ్వు అనుకుంటే నీకు మంచి ఛాన్స్ దేవుడు ఇస్తున్నాడు. నిన్నే దేవుడు ఎంపిక చేసుకుని నీ ద్వారా దేవుడు ఈ సకములో ఈ యుగములో ఈ సమాజంలో నీ ద్వారా దేవుడు అద్భుతాలు చేయించబోతున్నాడు. నన్ను చెప్పలే దేవునికి నామాన్ని మహిమపరుద్దాం. దేవుడికి తెలివైన వారు అవసరం లేదు, విద్య కలిగిన వారు అవసరం లేదు, అందమైన వారు అవసరం లేదు. అందహీనుల్ని కుర్చు రోగుల్ని దేవుడు వాడుకునే దేవుడు అయ్యున్నాడు. చేపలు పట్టుకునే పామరుల్ని దేవుడు వాడికి దివ్యమైన అభిషేకం ఇచ్చి తాను పోయిన వాడిని సత్తు తిరిగి లేపే దేవుడు అయ్యున్నాడు. ఈరోజు నువ్వు బలహీనవి అనుకుంటే, నాకే అర్హత లేదు అనుకుంటే దేవుడు నిన్నే వాడుకోబోతున్నాడు. ఈరోజు అవకాశం దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు, నీ ద్వారా ఘనమైన కార్యాలు చేయించబోతున్నాడు. నేను మరి మరొకసారి గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు వినండి పిల్లరా, ఇక్కడ ఎవరిని వాడుకున్నాడంటే దేవుడు 4 కుష్ఠరోగులను వాడుకున్నాడు. దేవుడు వారి జీవితంలో పెట్టుబడి పెట్టాడు. ఏంటో చెప్పన, తన వాక్యాన్ని, తన శక్తిని, తన బలాన్ని ఆ బలహీనమైన ఘటాల్లో, ఆ వ్యాధి కలిగిన వారిలో దేవుడు పెట్టుబడిగా పెట్టాడు. ఎందుకో చెప్పన, ఆయన పెట్టుబడిగా పెట్టింది వారు ముందుకు సాగటానికి. చాలామంది ఆగిపోయి ఉన్నారు, వినాల మాటలు చాలా జాగ్రత్తగా. చాలామంది ఆగిపోయి ఉన్నారు, నడవలేక కూర్చుని ఉన్నారు. అందరూ కూడా ఆ రాజ్యంలో పడుకుని ఉన్నారు, రాజు కూడా బయటకు రావట్లేదు. కానీ కుష్ఠరోగుల జీవితంలో దేవుడు పెట్టుబడి పెట్టి అంటున్నాడు, మీరు ఇప్పుడు ముందుకు కొనసాగాలి, లెగిచి నడవాలి. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా విను. గతించిన శుక్రవారం కూడా దేవుడు మాట్లాడాడు, మరొకసారి ఈ ఉదయ కాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఈ మాట చాలా ప్రాముఖ్యము, ఈ సంవత్సరానికి మనకు అవసరమని నేను తెలియజేస్తున్నాను. అదేంటంటే మన పాదముల చేత మనం ఏంచాలంటే నడవాలి, నువ్వు ముందుకి కొనసాగాలి. పరిగెత్తాలనే మాట వద్దు, కానీ నడవాలనే మాట నేను చెప్పబోతున్నాను. ఎందుకంటే లూకా 17:14 తీయొద్దు కానీ 10 మంది కుష్ఠరోగులు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చన్నారు, అయ్యా మమ్మల్ని స్వస్థపరుస్తావా, మా కుష్ఠరోగం నయం చేస్తావా అంటే ఆయన అన్నాడు, మీరు వెళ్ళి మీ దేహములను యాజకుడికి కనపరచుకోండి అన్నాడు. ఎప్పుడైతే అక్కడ రాయబడింది వారు వెళ్ళుచూ ఉండగా, వారు నడుస్తూ ఉండగా వారు శుద్ధులైరి, వారు నడుస్తూ ఉండగా వారు వెళ్ళుచు ఉండగా దేవుడు వారి జీవితంలో కార్యం చేశాడు. ఈ కుష్ఠరోగులు, ఇక్కడ మనం చదువుకున్న కుష్ఠరోగులు, 4 కుష్ఠరోగులు వారి గుడారంలో ఉన్నప్పుడు దేవుడు కార్యం చేయలా, వారు కూర్చుని ఉన్నప్పుడు దేవుడు కార్యం చేయలా, వారు పడుకుని ఉన్నప్పుడు దేవుడు కార్యం చేయలా, వారు లెగిచే వారి పాదములు సరి చేసుకుని దుమ్ము ధూళి దులుపుకుని ఎప్పుడైతే నడవటం మొదలు పెట్టారో శత్రువులకి ఎలా వినపడుతుందంటది, అమ్మో మన మీదకి గొప్ప సైన్య సమూహము గుర్రాలు రథాలు వస్తున్నాయని చెప్పి వారికి వినపడి వారు పారిపోవటము. ఎక్కడే సో గొంగలే అంటే అక్కడే ఉండటం కాదు, నీ ప్రార్థన జీవితంలో ముందుకు కొనసాగాలి, నీ యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు కొనసాగాలి, నీ కుటుంబ జీవితంలో ముందుకు కొనసాగాలి, నువ్వే విషయంలో పనిచేస్తున్నావు వ్యవసాయంలో నువ్వు ముందుకు కొనసాగాలి. ఇది ఆగిపోయే వారి కోసం కాదు, ఎవరైతే ముందుకు నడుస్తారో వారి కోసం దేవుడు ఈ మాటలు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. సింపుల్గా ఎలా చెప్తా, నేను నడుస్తున్నప్పుడు అంటే నడవటం అంటే మామూలు కాళ్ళతో నడవడం కాదు, అది ఏం సూచిస్తుందంటే మన మనసును సూచిస్తుంది, మన హృదయాన్ని సూచిస్తుంది. ఎప్పుడైతే నేను నడుస్తున్నానో సంథింగ్ హ్యాపెనింగ్,
నేను దేవుని మీద నిరీక్షణ పెట్టుకుని దేవుని మీద నేను ఆ గురి పెట్టుకుని ముందుకు సాగుతున్నప్పుడు ఏదో జరుగుతుంది. దేవుడు నా పట్ల గొప్ప కార్యం చేస్తున్నాడు, నా తరపున ఆయన యుద్ధం చేస్తున్నాడు, నా తరపున వ్యాజ్యం ఆడిపోతున్నాడు. ఎలాగో చెప్తాను చూడండి, యేసుక్రీస్తు లోకంలో ఉన్నప్పుడు ఒక మాట అన్నాడు, ఏంటంటే నువ్వు ఇక్కడ ఏం బంధిస్తావో నేను పరలోకంలో అది బంధిస్తాను, నువ్వు ఏది విప్పుతావో పరలోకంలో నేను ఏం చేస్తానంటే అది విప్తానన్నాడు. ఓకే రైట్, అది పక్క పెట్టండి. ఇక్కడ కుష్ఠరోగులు నడుస్తుంటే అక్కడ ఎలా ఉందంటే వాళ్ళకి గుర్రాలు రథాలు నడుస్తున్నట్టుంది. నేను ఎలాగంట, నేను నడుస్తున్నప్పుడు లేక నేను కదులుతున్నప్పుడు నాతో పాటు నా దేవుడు కదులుతున్నాడు, అప్పుడు శత్రు గుండెలు రైలు పరిగెడుతున్నాయి. నేను మౌనంగా బాబా నేను ఏం చేయలేను ప్రభు అని చెప్పి కూర్చున్నప్పుడు దేవుడు ఏం చేయట్లా, శత్రు వాళ్ళు ఎగ్గుంటున్నాడు, నన్ను ఇంకా భయపెడుతున్నాడు. ఇరండి, ఇప్పుడు నా నేడు అక్కడ పడుతుంది, నేను కదులుతున్నప్పుడు నాతో పాటు ఏం కదులుతుందంటే చెప్పాలి, నాతో పాటు ఏం కదులుతుంది, నేను ఎలా అనగానే నేడు కూడా ఎలాగంటది, అన్నాను కాదు కూడా ఎలాగంటది చెప్పాలి. అది అడుగుతున్నారు ఎవరాళ్ళు, నువ్వు అనొద్దమ్మా నా నేడు అంటది, అదర్త నేను ఎలా చేయొత్తానుకో నా నేడు కూడా ఏం చేస్తుంది కాళ్ళెత్తుంది, అన్నాను కాదు ఇది కూడా ఏం చేస్తుంది, నేను ఏమంటే చేస్తుందా. ఇప్పుడు దేవుడు కూడా అలాగే ఉన్నాడు, నేను నడుతున్నాననుకో ఆయన నాతో పాటు నడుతున్నాడు, శత్రుగుండెల్లో రైలు పరిగెడుతున్నాయి అడిపోయిపోయి పరిగెట్టేస్తున్నాడు, నేను ఆగిపోయినప్పుడు కూర్చున్నప్పుడు దేవుడు కూడా అలాగే ఉంటున్నాడు, ఏం మాట్లాడలేదు ఏం చేయట్లేదు. చాలామంది ఇక్కడ కూర్చున్న వారికి నీ ప్రార్థనకు జవాబు రాకపోవడానికి గల కారణం ఏంటంటే ప్రార్థన యాత్ర అంతే ఇంకేమీ చేయట్లేదు. నువ్వు ప్రభా 2000 లోటు నా గృహానికి పంపించు, 2000 లోటు గృహానికి పంపించు అంటే వస్తుందా నీ ఇంటికి, ప్రార్థన చేసుకుని ప్రభా నా కోసం అక్కడ అధికారులు నియమించు మంచి మనసు కలగజేయి అని ప్రార్థన చేసుకుని వెళ్ళి ప్రయత్నం చేస్తే నీకేమవుతుంది, నీకు కావాల్సిన డబ్బులు ఏమవుతాయంటే. చాలామంది అలాగే ప్రయత్నాలు ఏం చేయట్లా వెతకట్లేదు వెళ్ళట్లేదు ప్రార్థన చేస్తున్నారు అంతే. ఏం చేస్తున్నామంటే ప్రార్థన చేస్తున్నాను, ఏం చేస్తామంటే ప్రార్థన చేస్తున్నాం, చేస్తా ఉండమ్మా ఎంతకాలం ఉన్నా చేస్తా ఉండు, ఏది జరగదు. ప్రార్థనతో పాటు ప్రయత్నము సమకూడినప్పుడు, ప్రార్థనతో పాటు ప్రయత్నము చేయగలిపినప్పుడు, ఆ రెండు కలిగినప్పుడు దేవుని కార్యము శక్తివంతమైన కార్యము మన జీవితంలో జరగడానికి ఆస్కారం ఉంది. గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కుష్ఠరోగులు నడుస్తుంటే దేవుడు నడుస్తున్నాడు, శత్రువులకేమో గుర్రాల రథాల శబ్దం వినపడుతుంది, నేను కదులుతుంటే దేవుడు కదులుతున్నాడు, అప్పుడు నా జీవితంలో కార్యం జరుగుతుంది. నేను ప్రభువా స్వస్థపరచుని ప్రార్థన చేస్తుంటే దేవుడు ఆమెన్ అంటున్నాడు, నీకు స్వస్థత కలుగుతుంది. నేను వాక్యం చెప్తారు ముందుకొచ్చి మైక్ పట్టుకుంటే దేవుడు మాట్లాడుతున్నాడు, నీ జీవితంలో గొప్ప ఉపశమనం కలుగుతుంది. నేను ప్రార్థన చేస్తా కూర్చుంటే ప్రార్థనాత్మ నా మీదకు వస్తుంది, నేను ప్రార్థన చేయగలుగుతున్నాను. ఏదైనా నేను చేస్తే దేవుడు దాని ప్రకారంగా దాన్ని ఆధారపడి నా జీవితంలో కార్యం చేస్తున్నాడు. నేను సామరోడిగాగా నిద్రలోగా నేను ఆ కూర్చుని ఉంటే నా జీవితంలో దేవుడు ఏ కార్యము కూడా ప్రార్థనతో పాటు ప్రయత్నము నీ జీవితంలో ఫలితాలను ఇస్తుంది. గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రార్థన ప్లస్ ప్రయత్నము ఈజ్ఈక్వల్ టు ఫలితము. ప్రార్థన ప్లస్ ప్రయత్నము ఈజ్ఈక్వల్ టు ఫలితము. దగ్గొత్తున్నాను బాబా చెప్పే ఊడికి నాకు రావాలి కానీ ఎన్నో నాకు వస్తుంది ఏంటి ప్రార్థన. ఇది ఒక సూత్రం, ప్రార్థన ప్లస్ ప్రయత్నము ఈజ్ఈక్వల్ టు ఫలితం. 2 + 2 ఎంత? ఇప్పుడు చెప్పపోయారా, నేను టీచర్ని అయిపోతా మీరు అందరూ కూడా నా స్కూల్లో పిల్లలు అయిపోతారు. నేను టీచర్ని అయితే కర్రట్టుకుంటాను, మా టీచర్ పాత్ర పోషిస్తున్నప్పుడు ఏమి ఉండాలి చేతిలో, మరి నువ్వేం చేయాలి, ఎలా చేయి చెప్పాలి. నాకు కొడతామంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి, దేవుడు నన్ను పాస్టర్ చేసేసాడు కాబట్టి కర్రట్టుకోవట్లేదు, కానీ టీచర్ని చేస్తే కర్రట్టుకుంటుంది నేను. కాబట్టి మరి నాకున్న ఇష్టాలు మీ మీద నేను రుద్దడానికి ఇష్టపడట్లేదు. కాబట్టి 2 + 2 ఎంత? 2 మధ్యలో ఏముందంటే ప్లస్ 2 ఈజ్ఈక్వల్ టు ఎంత? అదేవిధంగా ప్రార్థన ప్లస్ ప్రయత్నము ఈజ్ఈక్వల్ టు ఏంటి చెప్పండి? ప్రార్థన ప్లస్ ఈజ్ఈక్వల్ టు ఏంటి? 4 అంటున్నావుడు ఎవరో, 4 2 + 2 అమ్మా అది 4 3 + 3 6. ప్రార్థన ప్లస్ ప్రయత్నం ఈజ్ఈక్వల్ టు నీ జీవితం ఫలితం పొందుకుంటాం. గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం.